పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. నా ఆత్మీయులకు, సన్నిహితులకు, మిత్రులందరికీ పరుచూరి పలుకులకు స్వాగతం. ఈరోజున మా సిరివెన్నెల, సిరివెన్నెలలో కలిసిపోయిన మా సిరివెన్నెల, ఆయన నేను ఎప్పుడు నవ్వుతూ ఉండేవాడిని అండి. నిన్ను సిరివెన్నెల సీతారామ శాస్త్రి అంటారు బ్రదర్. నన్ను అన్నగారు, అన్నగారు అన్న పదం తప్ప జీవితంలో మరొక పదాన్ని వాడేవాడు కాదండి ఆయన జీవించి ఉన్నంతకాలం. చిరునవ్వులు సీతారామ శాస్త్రి బ్రదర్ నువ్వు అంటే పక్కపక్క నవ్వేవాడు. మీరు గమనిస్తే అతను నవ్వకుండా ఉన్న ఫోటో సామాన్యంగా దొరకదండి, నవ్వుతూనే ఉన్నాడు. 6 సంవత్సరాలుగా ఒక అనారోగ్యాన్ని శరీరంలో అనుభవిస్తూ పోరాడుతూ కూడా ఆ చిరునవ్వుని పెదవుల మీద నుంచి వెళ్ళనివ్వకుండా చేసిన మహానుభావుడు మా సిరివెన్నెల సీతారామ శాస్త్రి. నాకు 1984లో మొదలైనట్టున్నారండి ఆయన. అంటే మేము వచ్చిన 78 అండి, 6-7 సంవత్సరాలు వెనకాల వచ్చారు. చాలామంది షావుకార్ జాన్కని, సాక్షి రంగారావు అని, ఇలా వాళ్ళు నటించిన తొలి సినిమా పేరుతో ఉన్న వాళ్ళలాగా ఈయన మలి సినిమా, తొలి సినిమా జన్మభూమి అనుకుంటానండి, 2వ సినిమా సిరివెన్నెల, దానిలో అన్ని పాటలు రాశారు ఈయన. దేవుణ్ణే జీవన వేదం చెప్పే మనిషిగా ఆయన బ్రహ్మన్ గురించి, విధాత గురించి చెప్పాడండి. ఆ విధాత మరి వాళ్ళ అన్యాయం చేసినట్టుగానే ఆయన నొసట 65 సంవత్సరాలు నిండుగానే 66వ సంవత్సరంలో తీసుకెళ్ళిపోవాలి అని రాయటం అనేది చాలా 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 దుఃఖకరమైనటువంటి విషయమండి. ఇప్పుడు ఎన్నోసార్లు రాబ్రదర్ ఇక్కడ మన యూనియన్ రచయితల సంఘంలో అంటే నాకు ఈ పోస్టులు ఏమొద్దాను గారు, నన్ను చక్కగా రాసుకొని ఉండాలి. ఆయన 3000 పాటలే రాశారండి. నిజంగా ఆయనకున్న ప రతిభకి, ఆయనకున్న ఆ ఇమేజ్కి 10,000 పాటల దాకా రాయొచ్చండి, కానీ రాసేవారు కాదండి ఆయన. ఆ సన్నివేశం నచ్చకపోయినా, ఆ దర్శకుడు తనని ఇలా కాదు ఇలా కావాలని అడుగుతున్నా చిరునవ్వుతోనే మెల్లిగా లేచి వెళ్ళిపోయేవాడు. అందుకనే కేవలం 3000 పాటలు రాశారు ఆయన. లేకపోతే నాకు తెలిసి ఆయన ఒక వేటూరు గారిలాగా, నారాయణ రెడ్డి గారిలాగా కొన్ని 1000 పాటలు అద్భుతంగా, అంటే శ్రీశ్రీ గారు, ఆరుద్ర గారు, దాశరథి గారు, నారాయణ రెడ్డి గారు, వీళ్ళ తర్వాత ఎవరు అని అంటే ముందు సముద్రాలు గారంటే తర్వాత వీళ్ళు వచ్చారండి. వీళ్ళ తర్వాత మాకు వేటూరు గారు నేనున్నానంటూ వచ్చాడు. వేటూరు గారి తర్వాత ఇక పాటల తరం ఏంటి అంటే నేనున్నాను అన్నాడు మా సిరివెన్నెల. అలాంటి మా సిరివెన్నెల ఇవాళ లేడు అంటే కేవలం 65 సంవత్సరాలు నిండి వెళ్ళిపోవటం అంటే నాకు గాయంలో అనుకుంటానండి. ఆయనే నటించి పాడాడు ఆ పాట, నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అని ఒక అద్భుతమైన పాట రాశాడు. దాన్ని నాకు ఆ భగవంతుడు నెగ్గదీసి అడగాలని ఉందండి. మా సిరివెన్నెల గారిని ఎందుకు తీసుకువెళ్ళిపోయావు నువ్వు, ఎంత అద్భుతమైన వ్యక్తిత్వం. నేను ఒకసారి చెప్పాను మొన్న, మీ అందరు వినుంటారు దాన్ని, ఆయన వ్యక్తిత్వంలో సూర్యుడు, రచనలో చంద్రుడు. అందుకే ఆకాశంలో సూర్యచంద్రులు వేరవచ్చు, రాత్రి ఒకళ్ళు పగల రావచ్చు, కానీ ఈయన సూర్యుడు చంద్రుడు రెండూ మా సిరివెన్నెలే అని మీకు చెప్పానండి. పాట 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 అదే శ్వాస, అదే జీవనాడి ఆయనకి, అదే జీవన వేదం ఆయనకి. పాట గురించే తప్పించేవాడు. మనం మెలుకునున్నప్పుడు ఆయన నిద్రపోతూ ఉండేవాడు, మనం నిద్రపోతున్నప్పుడు ఆయన లేస్తాడండి. అంటే అంత నిశ్శబ్దాన్ని ప్రేమించుకుంటా వచ్చి ఆ నిశ్శబ్ద వాతావరణంలో తీసుకెళ్ళటం. మొన్న విశ్వనాథ్ గారు చెప్పారు, బాలసుబ్రహ్మణ్యం పోయినప్పుడు కుడిభుజం పోయింది, సిరివెన్నెలతో నా ఎడంభుజం కూడా పోయింది. నిజం, విశ్వనాథ్ గారికి ఆయన కలం ఎంత అండగా ఉందో మన అందరికీ తెలుసు. ఆధిమత్యంలో కానివ్వండి, మా మహాత్మాలో కానివ్వండి, మా మనసంతాలో. నీ స్నేహం ఇక రాను అని ఆ చూడండి, ఎంతంత పొడి పొడి పదాలతో ఆ గుండెల్లోకి వెళ్ళిపోయి ఎన్ని సినిమాలు రాశారో మా సినిమాలు కూడా ఆయన. మహాత్మాలో అయితే ఇందిరమ్మ ఇంటి పేరు కాదురా అంటూ ఉంటే సెన్సార్లో ఆ పేరు మార్పిచ్చారండి, మళ్ళీ మారింది. కానీ ఆయన ఆలోచన అది. అలా మహాత్మాలు, ఇలా అనేక సినిమాల్లో అద్భుతమైనటువంటి పాటలు
ఆయన రాసినటువంటి పాటలు సిరివెన్నెల దగ్గర నుంచి మొన్నటిదాకా కూడా కన్ను మూసే వరకు కూడా కళాన్ని కదుగుతూనే ఉన్నటువంటి మా మహానుభావుడు ఆయన ఇవాళ లేకుండా పోవటం అనేది చాలా దురదృష్టం. ఇది కేవలం ఆయన నివాళి కోసం. ఆయన జ్ఞాపకంగా చెప్పాలంటే ఆయన 100 పాటల గురించి మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం ఎప్పుడైనా. కేవలం ఇది నివాళిగా చెప్తున్నాను కాబట్టి ఆయన శ్రీమతికి, ఆయన కుమారులిద్దరికీ, వాళ్ళిద్దరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, తమ్ముడు అన్నగారిని ఎంతో ప్రేమతో పిలిచేవాడు ఆయన. నిన్ను బ్రహ్మే తీసుకెళ్ళి ఉంటాడు, సరాసరి బ్రహ్మలోకంలో ఆయన పక్కనే నువ్వు కూర్చుని ఉండుంటావు విశ్వసిస్తూ, నీకు పుణ్యలోక ప్రాప్తి తప్పనిసరిగా కలిగి ఉంటుందని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను నాయన. నమస్తే.